విజయనగరం జిల్లా బొండపల్లి మండల టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అక్రమ కరెంట్ కోతలు నిలిపివేయాలని మెడలో బల్బులు వేసుకుని నిరసన విసినకరలతో వినూత్నంగా హైవేపై ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్లు లాగేశారని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ, మండల పార్టీ అధ్యక్షుడు కొరాడ కృష్ణ, అట్టాడ లక్ష్మీనాయుడు, కొండపల్లి భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు బాధుడైన రాగాలు తీసుకుంటున్నావు మనిషి. మరి ఈ రోజున నువ్వేమైపోయినావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రజలకు ఏమని చెప్పావు? 10 పైసలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనన్నావే. నీకు ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది? పెంచిన దానికి ఏ విధంగా పెంచావు, ఏ విధంగా జస్టిఫికేషన్ ఇస్తావు ప్రజలకు? అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మేము ఒకటే డిమాండ్, పెన్షన్ ఛార్జీలు తక్షణమే తగ్గించే వరకు ఈ పోరాటాన్ని ఆపే. ఈ నిరసన కార్యక్రమాన్ని రకరకాలుగా మేము చేసుకుంటా వస్తా ఉన్నాం. మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఈ రోజున మిమ్మల్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసం చేసి ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎలక్ట్రిసిటీ బోర్డులోనే 66,000 ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం పోరాటం చేస్తారని మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటూ, ప్రజలు ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని మీరు కనిపెట్టి సహకరించవలసిందిగా కోరుతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నారు.